ఇంటర్ బోర్డు కార్యాలయం ముందు ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు పెద్ద సంఖ్యలో చేరుకోగా పోలీసులు భారీగా మోహరించారు. అక్కడ పరిస్థితుల్ని మా సీనియర్ కరెస్పాండెంట్ చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, ఆ రోజా ఉద్రిక్త పరిస్థితి ఇంటర్ బోర్డు మీద ఇంకా కొనసాగుతున్నాయి కాదు. ఇంటర్ ఫలితాలు వెలువడిన నాటి నుంచి నేటి వరకు కూడా ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున తెలంగాణ అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడికి ఇంటర్ బోర్డు వద్దకు వచ్చి తమ విద్యార్థులకు జరిగిన, తమ పిల్లలకు జరిగిన చెప్పుకునే ప్రయత్నిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి రోజు వందలాది మంది వస్తున్నప్పటికి ఫిర్యాదు పెంచేందుకు ఇంటర్ అధికారులు అందుబాటులేరు. ఇక్కడ అధికారులకు సంబంధించి సమాచారం ఇచ్చేవారు కూడా కరువు ఇక్కడికి వచ్చే వారిని వెంటనే మాట్లాడితే వారు సంచేందుకు పెద్ద ఎత్తున పోలీసులను మోహరించిన ఇంటర్ బోర్డు ఇక్కడ నుంచి ఎవరు ఇక్కడ ఉండకుండా జాగ్రత్త పడు తప్ప సమస్యల పరిస్థితి వైపు మాత్రం దృష్టి సారించిన పరిస్థితి ఏ తరగతి కొన్ని చూసుకున్న చేతున్న మార్క్స్ షీట్ మార్క్స్ తర్వాత చిన్న విద్యార్థులు అందరం తప్ప మళ్ళీ కనిపించిన పరిస్థితి ఉంది. పేరెంట్స్ ఉన్నారు, పేరెంట్స్ వారి యొక్క ఇబ్బందులను తెలిపేందుకు ఇక్కడికి వస్తున్నారు. జిల్లాల నుంచి, అన్ని జిల్లాల నుంచి, తర్వాత అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి తమ చిన్నారులకు జరిగిన అన్యాయం చెప్పుకుంటూ ఉన్నారు. చెప్పండి అమ్మా, మీకు సమస్య ఉంది? అండి, అసలు ఒక సబ్జెక్ట్ పోతుందండి అమ్మాయి. మేమిద్దరం కష్టపడి చదివిస్తున్నామండి అమ్మాయిని, అయితే మొత్తం 5 సబ్జెక్టులు ఫెయిల్ అయిన తను. అసలు తను మొన్న లెటర్ రాసి పెడితే, మేము వేరే చోట వంటకి వెళ్ళినప్పుడు లెటర్ రాసి పెడితే అమ్మాయిని మానుకొని మేము ఇంటికి వచ్చాం, నేను చచ్చిపోతాను, దానికి కారణం ఇదే ఇవే అని చెప్పి రాసిందండి తను. 7.5 వచ్చిందండి. అసలు ఈ ఇయర్ కూడా ఒక్క సబ్జెక్ట్ అమ్మ నాకు అని చెప్పిందండి. అంటే నిన్న ఒక్క సబ్జెక్ట్ పాస్ అవుతాం అమ్మా, ఏం బాధపడకు అని అన్నా. మేము ఇక్కడ వేరే చోట వంటలో ఉంటే అమ్మాయి ఫోన్ చేసి ఒకటే ఏడుస్తూ ఉంటే మేము వచ్చేసాము. ఈ రోజు మా అమ్మాయికి అలా జరిగిన కారణం వల్ల మాకు అసలు ఏమి ఇంట్లోనే ఉంటున్నాం. మీరేం చేస్తుంటారు? క్యాటరింగ్స్ అవి చేస్తామండి, బయట వంటలకి వాటికి వెళ్తూ ఉంటాము. మా అమ్మాయిని మేము చదివించుకోవాలని మేము ఇలా చేద్దాం అనేసి మేము అనుకుని ఉన్నామండి. ఇప్పటి వరకు తను బైపీసీ తీసుకుంది, తను కస్తూర్బాయి కాలేజీకి, ఈసారి నుంచి కస్తూర్బాయి కాలేజీకి వస్తాను. తల్లిదండ్రుల ఆవేదన మనం చూసుకుంటే ఎంతో కష్టపడి తమ చిన్నారులను ఇంటర్ చదివిస్తుంటే చిన్నారులు ఇంటర్ బోర్డు చేసిన ఇబ్బందుల వల్ల, ఇంటర్ బోర్డు చేసిన తప్పిదాల వల్ల చిన్నారులు ఏం చేసుకుంటారని ప్రతి నిమిషం భయపడాల్సిన పరిస్థితి నెలకొని చెప్పిన మరో విద్యార్థి మన దగ్గర చెప్పు. ఎక్కడి నుంచి వస్తున్నావు? సమస్య, నేను చిత్తల నుంచి వస్తున్నాను. కుక్కట్పల్లి శ్రీ చైతన్య జూనియర్ కాలేజ్ లో చదువుకుంటున్నాను. ఫస్ట్ ఇయర్ 81% వచ్చింది. సో నేను ఇప్పుడు సెకండ్ ఇయర్ కంప్లీట్ అయితే మిగతా అన్ని సబ్జెక్ట్స్ పర్లేదు, చాలా బాగా వచ్చాయి. ఓన్లీ మ్యాథ్స్ 2B లో 16 వేసి ఫెయిల్ చేశారు. ఏంది ఇది? రీవాల్యుయేషన్ పెట్టించుకుంటే వస్తాయి. అక్కడ దగ్గర రీవాల్యుయేషన్ కోసం ఆన్లైన్లో చూస్తే సబ్జెక్ట్ నాట్ అవైలబుల్. ఇక్కడ గేట్ దగ్గరకు పోతే ఒక అసలు లోపలికి కాదు కదా, రోడ్డు మీద కూడా నుంచొనియట్లేదు. ఏంది ఇది? అశోక్ కుమార్ ఏమో బయటకు వచ్చి తప్పు మాదే అంటాడు, పక్కన వాళ్ళ మీద దోసేస్తాడు, ఏం చేస్తున్నాడో అర్థం కాదు. మా పేపర్లు మాకేయండి, మేమైనా చూసుకుంటాం కదా అంటాం మేము. ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు. ఇంకా మేమేం చేయాలి? రేపు లాస్ట్ డేట్, రేపు డెడ్ లైన్ అయిపోయిన తర్వాత ఎల్లుండి లోపలికి పంపిస్తారు, బట్ నో యూస్. దీనికి కావాల్సిన చర్యలు ఏమై, ఇప్పుడు హరీష్ రావు గారు వచ్చేసి ట్విట్టర్లో ట్వీట్ చేశారు, టీడీపీ కార్యకర్తలు ఇందాక వచ్చారు, టీడీపీ నిన్నేమో కాంగ్రెస్ వాళ్ళు వచ్చారు. అసలు రావాల్సిన ఆయన ఏరి ఫామ్ హౌస్లో కూర్చుంటే ఎట్లా బయటకు వచ్చి చూసుకోవాలి కదా స్టూడెంట్స్ని? 17 మంది చచ్చిపోతే ఏంది పరిస్థితి? ఇప్పుడు ఇక్కడ లోపలికి వెళ్ళనిస్తలేరు అని ఇంకో ముగ్గురు కూడా చనిపోతే ఎట్లా చూడాలి కదా? రండి సీఎం గారు, మీకోసమే. విద్యార్థులు చెప్తారు, ముఖ్యమంత్రి ఇంతవరకు స్పందించకపోవడం ఏంటంటూ వాడు విద్యార్థులు ప్రశ్నిస్తారు. విద్యార్థుల ప్రశ్నకు సమాధానం దొరకని పరిస్థితి స్పష్టంగా నెలకొంది. మరికొంతమంది విద్యార్థులు మన దగ్గర వాళ్ళని అడిగి చూస్తున్నా, చెప్పమ్మా నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, నీ సమస్య ఏంటి చెప్పండి. క్యా హువా ఆప్కో క్యా ఇంటర్ ఎగ్జామ్స్ మే కైసా రిజల్ట్స్ కా? ఆరామ్ సే బోలో. ముజే మ్యాథ్స్ మే 9 aur 10 ఆయ హై, ఆర్ జబ్కి ముజే లాస్ట్ టైమ్ 83% ఆయ థే. ఐ డోంట్ థింక్ సో ముజే ఇత్నే కమ్ మార్క్స్ ఆనా చాయియే. పేపర్ టఫ్ థా మాన్తి హూ, లేకిన్ ఇత్నే కమ్ నహీ ఆ సక్తే. ముజే పాస్ తో కైసే భీ హోనా చాయియే థా, ఎట్లీస్ట్ పాసింగ్ మార్క్స్ తో కైసే భీ ఆనా చాయియే థా. క్యా రివాల్యుయేషన్ రీకౌంటింగ్ కర్నే కో గవర్నమెంట్ చాయిస్ దియా నా ఆప్కో వెబ్సైట్ కో ఖోల్ రహే నా ఖోల్? నహీ, మైనే రివాల్యుయేషన్ కే లియే అప్లై కియా హై. హా, ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఇంటర్ బోర్డు కానీ ప్రభుత్వం కానీ స్పందించి తమ రివాల్యుయేషన్ రీకౌంటింగ్ లో లేదంటే స్వచ్ఛందంగా పేపర్ రివాల్యుయేషన్ చేయించి తమ పేపర్ తమకు ఇస్తే మేము కూడా చూసుకుంటాం. ఎందుకు ఫెయిల్ అయ్యాం, ఎన్ని మార్కులు, ఇంత తక్కువ మార్కులు వెళ్ళవచ్చాయని కూడా చూసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం మాకు అవకాశం కల్పించాలని కూడా వారు కోరుతున్నారు. ఓటు స్టూడియో రైట్. థ్యాంక్ యూ చిన్నారెడ్డి.